హాయ్ ఆల్ సుప్రదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ టెక్నాలజీ వీడియోస్ ఉన్నాయి సో ఈ వీడియోలో నేను డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ చాలామంది అనుకుంటే డేటా సైన్స్ అన్న మెషిన్ లెర్నింగ్ అన్న సేమ్ అనుకుంటారు లేకపోతే మెషిన్ లెర్నింగ్ నేర్చుకుని డేటా సైన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతాం లేకపోతే డేటా సైన్స్ నేర్చుకుంటే మెషిన్ లెర్నింగ్ అని అనుకుంటాం కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉంది రెండిటికి సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఆ రెండిటికి ఒక అసలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ పీపుల్ అనేవాళ్ళు పీపుల్ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే డేటా సైన్స్ అనేది మెషిన్ లెర్నింగ్ అనుకుంటారు కానీ డేటా సైన్స్ మెషిన్ లర్నింగ్ డిఫరెంట్ ఉంటాయి సో ఎవరికైనా డేటా సైన్స్ అనేది ఇంట్రెస్ట్ పడుతుంది అబ్బా డేటా సైన్స్ అంటే ఏదేదో డిఫరెంట్గా ఉంది అని చెప్పి నేను కూడా ఫస్ట్ డేటా సైన్స్ ఉన్నప్పుడు ఇలా మెషిన్ లర్నింగ్ ఐడియా అనుకున్నాం అది కొద్దిగా మంచి బాగా అనిపించింది డేటా సైన్స్ అనేది మెషిన్ లర్నింగ్ ఈజీగా అవుతుందని బట్ ఏదైనా తర్వాత లర్న్ చేసినప్పుడు డేటా సైన్స్ అనేది ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది సో డేటా సైన్స్ అనేది మనం నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మెషిన్ లెర్నింగ్తో స్టార్ట్ చెయ్యొద్దు ఓకే సో కంప్లీట్ డేటా సైన్స్ అవ్వాలంటే మనకి వేరే వేరే డేటా సైన్స్ అనేది ఒక చాలా పెద్దది అందులో మెషిన్ లెర్నింగ్ అనేది ఒక చిన్న భాగం కింద తీసుకోవచ్చు చాలా పెద్ద దాంట్లో ఒక చిన్న భాగంగా తీసుకోవచ్చు ఎందుకంటే సో రియాలిటీలో మెషిన్ లెర్నింగ్ అనేది చాలా టెన్ పర్సెంట్ డేటా సైన్స్ డేటా సైంటిస్ట్తో చేస్తారు లేకపోతే మోస్ట్లీ డేటా సైన్స్ అని డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనం ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నేర్చుకున్నప్పుడు అసలు ఫస్ట్ ఏంటి అది కోర్ మెయిన్ ఐడియా అంటే ఆ ఫస్ట్ లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ అసలు లాంగ్వేజ్ ఏంటి లేకపోతే ఈజీగా లేకపోతే ఏంటి బిల్డింగ్ బ్లాక్స్ ఎలా ఉంటాయి ఇలాంటివి కొన్ని కొన్ని నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో లీనియర్ ఎగ్రేషన్ ఉంటుంది ద ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ అలగరదం అనేది మోస్ట్ చాలామందికి స్టాటిస్టికల్ మెథడ్ లీనియర్ రిగ్రేషన్తో స్టార్ట్ చేస్తారు అండ్ ప్రిన్సిపల్ కాంపనెంట్ అనాలిసిస్ ఉంటుంది అది కూడా ఇంకొకటి ఇంకొకటి నైఫ్ బేయస్ అని ఉంటుంది అది కూడా ఒకటి సో ఇవన్నీ మనకి లెర్నింగ్ అనమాట ఫండమెంటల్స్ టు మేక్ లెర్నింగ్ మోర్ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఫస్ట్ వీటితో స్టార్ట్ చేస్తే మనకి వేరే అని చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటాయి మెషిన్ లెర్నింగ్ అనేది అన్నిటికీ ఆన్సర్ కాదు అసలు డేటా సైంటిస్ట్కి మెషిన్ లెర్నింగ్ అనేది ఒక ప్రాబ్లం తీసుకోకూడదు ఓకే ఈ డేటా సైంటిస్ట్ అనేది చాలా స్ట్రగుల్ అవుతారు లైక్ నేను కూడా అనుకున్నాను ఇనీషియల్గా మోస్ట్ డేటా సైంటిస్ట్ అనేవాళ్ళు డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి అనుకుంటారు కానీ అది విషయం కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సైన్స్ అనేది ఒక ప్రాబ్లం దానికి మెషిన్ లెర్నింగ్ మోడల్ కావాలి డేటా సైన్స్ అనేది ఒక ప్రాబ్లం దానికి మిషన్ లెర్నింగ్ అనేది ఒక ప్రా మోడల్ కావాలి సో ఆ రకంగా మనం ఎదురికెళ్తే బాగుంటుంది ఒక సింపుల్ అనాలిసిస్ చేసుకున్నా ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్న ఫస్ట్ ఈ రకంగా ఈ మోడల్స్ అని అల్గారిథమ్స్ వాడితే డేటా సైన్స్ అనేది మనకి చేసుకోవచ్చు సో లేకపోతే కానీ మనం టోటల్గా అండ్రిలేట్ చేసుకోలేము కానీ మ్యానిపులేట్ చేసుకుని డేటా అనేది మనం స్క్రిప్ట్ చేసుకోవచ్చు సో మనకి ఈ రకంగా మనకి లెర్నింగ్ అండ్ ఫండమెంటల్స్ ఏదైనా ఉన్నా చాలా ఈజీగా మనం ప్రోగ్రెస్ చేసుకోవచ్చు సో ఈ స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి అండ్ తర్వాత యూ విల్ బీ రెడీ టు లెర్న్ సెవెరల్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ అనేది బిల్డింగ్ బ్లాక్స్ అనమాట ఫస్ట్ స్టాటిస్టిక్స్ ఏంటి దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటి డేటా సైన్స్ అనేది ఈజన్ ప్రాబల్ ఇన్ ఫర్ యూ అనమాట లైక్ ఇంకొకటి పైథాన్ నేర్చుకోవాలి అండ్ సీక్వెల్ నేర్చుకోవాలి ఈ పైథాన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆర్ నేను నేర్చుకుంటారు నేను పర్సనల్గా ఆర్ మీద చూశాను కానీ నాకు అంత ఒపీనియన్ లేదు బట్ ఏంటంటే పైథాన్ అనే సీక్వల్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్గా మనం ఈజీగా ఉంటుందని అనిపిస్తుంది నాకైతే ఓకే ఇదంతా నా పర్సెప్షన్ ఓకే బెటర్గా డేటా కలెక్ట్ చేసుకోవచ్చు మ్యానిపులేట్ చేసుకోవచ్చు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే లీనియర్ ఆల్జిబ్రా ఫండమెంటల్స్ అనమాట ఈ ఆల్జిబ్రా ఫండమెంటల్స్ కూడా మనం నేర్చుకుంటాం చాలా హెల్ప్ ఫస్ట్ స్టాటిస్టిక్స్ నెక్స్ట్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్లో థర్డ్ వచ్చేసి ఆల్జీబ్రా ఫండమెంటల్స్ ఫోర్త్ వచ్చేసి డేటా మేనిపులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డేటా సైంటిస్ట్ జాబ్ ఏంటంటే బేసిక్గా చాలా డేటా ఉంటాయి కదా దాని నుంచి మనం అనలైజ్ ఎలా చేస్తాము ఇలా డేటా అనేసి ప్రిపేర్ చేస్తాము ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పి మనం సి ఇవి నేర్చుకుంటే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట సో ఇది చిన్న వీడియో జస్ట్ డిఫరెన్స్ అండ్ అండర్స్టాండింగ్ కోసం అండ్ యా దట్స్ ఎ టైమ్ డన్ Thanks for watching and do subscribe.